కేవలం పంచాయతీ ఎన్నికలు మాత్రమే నిర్వహించడం మీద క్లారిటీ ఇచ్చినట్టే ఆయన తర్వాత జరుపుతాం అనే దానికి సంబంధించి అంటే ఏమైనా చెప్పారు ఆ మాట అదే పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ గురించినే మాట్లాడారు అంటే ఆయన దానికి మిగతా దాని గురించి అసలు మాట్లాడటమే మానేశారు అదే చెప్పేది అంటే క్లారిటీ ఇవ్వాలని అవసరం లేదా ఒక ఎన్నికల కమిషన్ మనకి ఎందుకు ఇవ్వాలి ఎవరు అడిగిన వాళ్ళు లేరు ఆయన్ని కోర్టు అడగలేదు కోర్టులో ప్రభుత్వం అడగలేదు కోర్టులో ప్రభుత్వం ఎదుగుండి బెల అక్కడ స్టాప్ చేసింది అదైతే ఈ ఎట పెడుతున్నారు ప్రాసెస్ ఎక్కడి నుంచి అనేది చెప్పారు కదా అక్కడి నుంచి స్టాల్ అయిన చోటు నుంచి ఇస్తానన్నా తీరా చూస్తే ఎట్ట చేస్తున్నారు ఇది ఎక్కడని అడగాలి కదా అడగలేదు కదా కోర్టులో ప్రభుత్వం ఎంతసేపటికే ఆయనకి సంబంధించి కరోనా కారణంగా మేము చేయలేమనే పాయింట్కి వెళ్ళింది కానీ ఈయన ఇట్లాగా చెప్పిందేమో మీతో ఆ రోజున ఇలాగని ఇప్పుడు జరుపుతున్నది ఇది అని అనలేదు కదా కాబట్టి అందులో అఫిడవిట్ని అప్పుడు కోర్టులో సుప్రీంకోర్టులో ఇచ్చిన అఫిడవిట్ ఉంది కదా ఎలక్షన్ కమిషన్ దాన్నే హైకోర్టులో ఛాలెంజ్ చేయాల్సింది ఎంపీటీసీ జెడ్పీటీసీలు అడిగితే ఈవెన్ అఖిలపక్షం ఆధారంగా అన్నారు అఖిలపక్షం కూడా ఏముంది పంచాయతీ ఎన్నికలు పెట్టండి దాపేసి అనలేదు కదా అఖిలపక్షం కూడా రద్దు చేసింది ఆ ప్రాతిపదికన చూసిన దాని మీద చర్య తీసుకోవాలి అది జరగలేదు కదా అది అసలు ప్రస్తావించట్లేదు వీళ్ళు కోర్టులో దాన్ని సవాల్ రాజ్యాంగబద్ధ బాధ్యత నిర్వర్తిస్తున్నాను అన్నప్పుడు ఇది కూడా చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది కదా ప్రజల కోసమే ఎన్నికలు నిర్వహించాలి అన్నప్పుడు ప్రజలకు క్లారిటీ ఇవ్వాలి కదా అదే కదా స్పెషల్ ఆయన అట్లా చెప్పే ఉద్దేశంతో లేరు వీళ్ళకి అడగడం చేత కావట్లేదు అంతే